Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Master Plan, Amaravathi Panullo Kadalika. Mudu Rajadhanalu, Court Tirpulu, Rajika Vyuhala Nadma, Amaravathilo Marosari, Kadalika Mudalaindi. Prabhutva Vyuhamlo Marpu Kanipistondi. ఆకస్మికంగా అమరావతిలో వచ్చిన కదలికతో స్థానిక రైతులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది. ఆ వెంటనే నెల రోజులకే అసెంబ్లీ మండలిలో మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టింది. మండలిలో వివాదం జోడు చేసుకుంది. ఆ తర్వాత మూడు రాజధానుల వ్యవహారం, సిఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారం కోర్టుకు చేరింది. మరోసారి అసెంబ్లీ మండలిలో బిల్లులను ఆమోదించడం, గవర్నర్ నోటిఫై చేయడం పూర్తయింది. ఇక కోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు, సుదీర్ఘ వాదనల తర్వాత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఆ సమయంలోనే అనూహ్యంగా మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ఉపసంహరించుకుంది. ఇక కోర్టు మార్చిలో ఇచ్చిన తీర్పులో అమరావతి కోసం రైతులతో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అసెంబ్లీకి రాజధాని మార్పు నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, రాష్ట్రపతి ఆమోదంతోనే రాజధాని మార్పు సాధ్యమని తేల్చి చెప్పింది. అదే సమయంలో అమరావతి నిర్మాణాలకు సమయం నిర్దేశించింది. దీనిపైన అసెంబ్లీలోనూ చర్చ చేశారు. న్యాయస్థానం నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయలేమని స్పష్టం చేసింది. కోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేసింది. 6 నెలలు కాదు, 60 నెలల సమయం కావాలని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఇక ఇదే సమయంలో రాజకీయంగా జగన్ ప్రభుత్వం 2024 ఎన్నికల కోసం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిలో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాల పూర్తి దిశగా కార్యాచరణ మొదలైంది. అందులో భాగంగా రాయపూడిలో తుది దశలో ఉన్న భవన నిర్మాణ పనులను చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థను సిఆర్డీఏ కోరినట్లు తెలిసింది. గతంలో ఈ భవనాలు నిర్మించిన ఎన్సీసీ సిబ్బంది పనులు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్లో ఒక్కోదానిలో 6 చొప్పున అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు టైల్స్, మార్బుల్స్ పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరుగుతున్న పనులను అమరావతి రైతులు, దళిత, ముస్లిం మైనారిటీ నేతలు పరిశీలించారు. లారీల్లో నుంచి మెటీరియల్ను దించుతున్న కార్మికులకు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. తమకివ్వాల్సిన ఫ్లాట్లను కూడా త్వరగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి అప్పగించాలని కోరుతున్నారు. మరింతమంది కార్మికులు రాయపూడి చేరుకుంటారని, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. వచ్చే ఎన్నికల నాటికి ఏ ప్రాంతంలోనూ వ్యతిరేకత లేకుండా, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చూడాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉండడంతో పాటుగా అమరావతితో రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లను కూడా త్వరగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో పాటుగా అమరావతి ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళికలు ఖరారు చేయడం ద్వారా అక్కడ రాజకీయంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికలలో మూడు రాజధానుల అంశం కూడా కీలకం కానుంది. అయితే అమరావతిలో తిరిగి పనులు ప్రారంభం కావడంతో ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతోంది.